యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండల కేంద్రంలోని పలు విత్తన డీలర్ షాపుల్లో జిల్లా కలెక్టర్ హర్మంతు జడింగే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వానాకాలాలకు సంబంధించిన రైతులు ఏర్పాటు చేసుకుంటున్నట్లు మీడియా ద్వారా కలెక్టర్ తెలిపారు. విత్తనాలు ఎరువులు సకాలంలో అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో 4 బృందాలుగా ఏర్పడి పలు విత్తన డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సీజన్ అయిపోయే వరకు తనిఖీలు జరుగుతాయన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియస్ సీడ్ లేకుండా చూడడానికి ప్రత్యేకించి మన జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులతో పాటు మన వ్యవసాయ శాఖ అధికారులతో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన ప్రతి ఒక్క మండల్లో మండల వ్యవసాయ అధికారులు వారు సీడ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తారు. సో వారికి కూడా ఈ షాప్స్ లో తనిఖీ చేసుకొని రైతులకి నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా ఎరువులు అందించడానికి ఎవరైనా దీంట్లో సీరియస్ సీడ్ ఎక్కడైనా దొరికితే వారి పైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోమని ఆదేశం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ రోజు మన చోటుపల్లి మండలంలో ధనలక్ష్మి డీలర్ షాప్ కి విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ముఖ్యంగా నారాయణపూర్ మండలంలో మనము క్రాపింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎక్కువగా మన దగ్గర ప్యాడీతో పాటు కాటన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనము ప్యాడీ సంబంధించిన కూడా సఫిషియన్ స్టాక్ అందుబాటులో ఉంది. అదేవిధంగా పత్తి సంబంధించిన కూడా ప్యాకెట్ మనము వెరైటీ వారీగా పరిశీలించడం జరిగింది. సో ఈ రోజు ఈ షాప్ లో కూడా మనకి సఫిషియంట్ లో అందుబాటులో ఉంది. సో 3,300 ప్యాకెట్స్ ఈ రోజు అందుబాటులో విత్తనాలు సంబంధించిన రైతులకి.